హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మారినటువంటి వాతావరణ పరిస్థితులు. ఈ రోజు రాత్రికి పలు జిల్లాల్లో భారీగా వర్షం, మరికొన్ని జిల్లాల్లో ఈదురుగాలు. ఈ సంధ్య మధ్య బంగాళాఖాతంలో బలపడుతున్న ఉపరితల ఆవర్తనం, నైరుతి ఋతుపవనాల తిరోగమనం. వివరాల్లోకి వెళ్ళాము, ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయనే వివరాలన్నీ తెలుసుకుందాం. వాటన్నింటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే, ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో ఈ రోజు నుంచి వర్షాలు మొదలవుతాయి. ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం విదర్భ మీదుగా తెలంగాణ, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు విస్తరించింది. ఈ అల్పపీడన ప్రభావంతో ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, భద్రాద్రి, ఖమ్మం, మేడ్చల్, మంచిర్యాల, రాజన్న, సిరిసిల్ల ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదు కాగా, రేపు తెల్లవారుజామున హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, కరీంనగర్ అర్బన్ ప్రాంతాలు, వరంగల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్ లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి ఒకటి రెండు చోట్ల. ఇక ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా వర్షాలు మరొకసారి మొదలవనున్నాయి. రేపు మధ్యాహ్న సమయంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో చిరుజల్లు కురుస్తాయి. గుంటూరు, కృష్ణా, కోనసీమ, అదేవిధంగా ప్రకాశం ఉత్తర ప్రాంతాల వరకు కూడా ఆకాశం మేఘావృతమై ఉంటుంది రానున్న రెండు మూడు రోజుల పాటు. అడపాదడప మోస్తరు వర్షాలు కురుస్తాయి. దక్షిణ ప్రాంతాల్లో మాత్రం తక్కువ వర్షాలు. ఋతుపవనాల తిరోగమనం మొదలవడంతో తెలంగాణకి అత్యధికంగా ప్రభావం చూపిస్తుందని ఐఎండీ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక హైదరాబాద్, అమరావతి వాతావరణ శాఖ నివేదిక ప్రకారం తెలుగు రాష్ట్రాలతో పాటుగా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, ఆ తర్వాత దక్షిణంగా ఉన్నటువంటి కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో కూడా చిరుజల్లు, మోస్తరు వర్షాలు నమోదవుతాయి రానున్న రెండు మూడు రోజుల పాటు. అత్యధికంగా అయితే తెలంగాణ జిల్లాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తాయి. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.